చీకటెండలో వేసవి కాలంలో మనుషులు బయటికి వెళ్ళని పరిస్థితిలో కూడా మరి ప్రతి కార్యకర్త శ్రమించారు, కష్టపడ్డారు. మరి వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ, మరి మొన్న జరిగిన ప్రచారంలో, ప్రచార కార్యక్రమంలో మరి ఎండను సైతం లెక్క చేయకుండా నాకు సహకరించిన మా ప్రెస్ మిత్రులకు నేను ప్రత్యేకంగా చేతులెత్తి నేను నమస్కరిస్తున్నా. మరి మొన్న జరిగిన ఎన్నికల్లో వెలువడ్డ ఫలితాలు స్పష్టంగా మీకు తెలుసు. గతంలో భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో కానీ, మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో కానీ మరి అంచెలంచెలుగా ఎదుగుతూ, పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చిన ఓటు శాతాన్ని మించి, మొన్న జరిగిన శాసనసభలో, మరి ఈరోజు మొన్న జరిగిన పార్లమెంట్లో దాదాపు 3,60,000 ఓట్లు మరి భారతీయ జనతా పార్టీకి రావడం, ప్రజల మద్దతు పొందడం, ప్రజలు ఆశీర్వదించడం చాలా సంతోషం. మరి ప్రత్యక్షంగా పరోక్షంగా మరి మేము గెలిచినామని మేము భావిస్తున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ అధికార పార్టీ అధికారాన్ని దుర్వినియోగం చేసి డబ్బును వెదజల్లి, మద్యం మాంసములు వెదజల్లి డబ్బుతో ఓటును కొనుగోలు చేసి గెలిచిన పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ మనకు స్పష్టంగా మీకు కనిపిస్తుంది. ఏది ఏమైనా రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఈ వరంగల్ జిల్లాలో అనేది స్పష్టమవుతున్నది. మరి ఈరోజు ఇచ్చిన మాట ప్రకారం నేను ఎన్నికల ప్రచారంలో మా పార్టీ శ్రేణులు కానీ మా నాయకులు కానీ చెప్పిన మాట ప్రకారం మరి కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ గారి నాయకత్వంలో మరి మా 8 MPల సహకారంతో ఈ వరంగల్ నగర, ఈ వరంగల్ పార్లమెంటు పరిధిని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి తప్పకుండా ముందుంటాం. మరి మోడీ గారి సహకారం తీసుకుంటాం, మా పార్టీ నుండి గెలిచిన 8 MPల సహకారం తీసుకుంటాం. ఇక్కడ ఉన్న నాయకత్వం అంతా కలిసి కట్టుగా మరి వరంగల్ జిల్లాకు పూర్వవైభవం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తామని కూడా ఈ సందర్భంగా నేను మీకు మనవి చేస్తున్నా. రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం సమిష్టిగా మేము కృషి చేస్తామని కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. మరి ఈరోజు దేశ రాజకీయాల్లో జరిగిన పరిణామాలు మీ అందరికీ తెలుసు, ప్రజలకు పూర్తి విశ్వాసం ఉంది. మరి అతిపెద్ద భారతీయ జనతా పార్టీకి అతిపెద్ద మెజారిటీ ఇచ్చిన ప్రజలు మరి భారతీయ జనతా పార్టీ నాయకత్వం, మోడీ గారి నాయకత్వం కావాలి. మరి భారతదేశంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ముందుకు పోవాలి, ఈ భారతదేశ భద్రత సుభిక్షంగా ఉండాలని విశ్వసించారని నేను ప్రత్యేకంగా మీకు మనవి చేస్తున్నా. ఎందుకంటే 40 కలిసిన కూటమి, ఇండియా కూటమికి వచ్చిన ఓట్ల శాతం, సీట్ల శాతం, మరి ఎన్డీఏకి వచ్చిన ఫలితాలు కూడా మీరు గమనిస్తున్నారు. కాబట్టి ప్రజలకు పూర్తి విశ్వాసం మోడీ గారి నాయకత్వం పైన ఉంది. ఆ మోడీ గారి సహకారంతో వరంగల్ పార్లమెంటును అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాం. మరి అధికార పార్టీ అనేక హామీలు ఇచ్చారు, 6 గ్యారంటీలు, 420 హామీలు, మోసపు మాటలు, మాయపూరిత మాటలు చెప్పి మరి మొన్న ఈ వరంగల్ పార్లమెంటు గెలవడానికి ప్రయత్నం చేసిండు, అది సఫలీకృతమైంది. ఏం చెప్పారు, ఈ దేశంలో రాజ్యాంగాన్ని మారుస్తారని, మోడీ గారు అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు తీసేస్తారని ఎస్సీ ఎస్టీలను రెచ్చగొట్టి మరి భారతీయ జనతా పార్టీకి ఓటేయకుండా మరి ఎంత ప్రయత్నం చేసిండో మరి ఎన్నికల ఫలితాలు కూడా మేము పరిశీలన చేసినాం. కావాలని రాజ్యాంగం రద్దు చేస్తారు, రిజర్వేషన్లు రద్దు చేస్తారు, మరి మోడీ గారు అందుకే 400 సీట్లు అడుగుతున్నారు కాబట్టి మీరు భారతీయ జనతా పార్టీకి ఓట్లేయొద్దని మరి మోసపూరిత మాటలు చెప్పారు. మరి వారి మాటలు మరి ఒకసారి వారు ఆలోచన చేసుకోవాలి. మీరు ఇచ్చిన హామీల గురించి ప్రజలకు ఏం చెప్పలేదు, కానీ మరి రాబోయే రోజుల్లో రిజర్వేషన్లు రద్దయితాయి, రాజ్యాంగం రద్దవుతుంది, మరి మోడీ గారు అధికారంలోకి వస్తే అని మీరు విష ప్రచారం చేశారే, మరి 100 రోజులు గడిచినా కూడా ఇప్పటి వరకు మీ 6 గ్యారంటీల అమల్లో మరి ఏ మేరకు ఎంత చిత్తశుద్ధితో మీరు పనిచేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారు. ప్రజల పక్షాన మీ గ్యారంటీల అమలు కోసం భారతీయ జనతా పార్టీ ముందుంటుంది, తప్పకుండా ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు ప్రజల పక్షాన మేము కొట్లాడతామని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, మా భారతీయ జనతా పార్టీ పార్టీ శ్రేణులు కానీ కార్యకర్తలు కానీ మరి నిరుత్సాహపడదు, మరి పార్టీ పునర్నిర్మాణం చేపట్టుకుందాం, క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేసుకుంటాం,
డివిజన్ స్థాయిలో మండల స్థాయిలో పార్టీని బలోపేతం చేసుకుంటా, రాబోయే లోకల్ బాడీస్ ఎన్నికల్లో, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి భారతీయ జనతా పార్టీ సత్తా చూపుతామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, మరోమారు వరంగల్ పార్లమెంట్ ప్రజలు మరి 360,000 ఓట్లు మరి వేసి నాకు మద్దతు తెలిపినందుకు మీకు శిరస్సు వంచి నేను నమస్కరిస్తున్నా. మరి ఏదైతే ఇచ్చిన మాట ప్రకారం మా 8 మంది పార్లమెంటు సభ్యుల సహకారం తీసుకొని మోడీ గారి సహకారంతో మరి వరంగల్కు నిధులు తెచ్చే ఏర్పాటు చేద్దాం. మరి కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారం పని చేయకపోతే ఎదిరిస్తాం, నిలదీస్తాం, పనులు చేపిస్తామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ సబ్స్క్రైబ్ బిగ్ టీవీ ఛానల్.